నటిగా జడ్జిగా సత్తా చాటిన రోజా రాజకీయ నాయకురాలిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మంత్రి రోజా ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన జగనన్న స్వర్ణోత్సవాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలు క్రీడా ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ క్రికెట్, టెన్నిస్, వాలీబాల్ ఇలా ఒకటేమిటి అన్ని రకాల క్రీడల్లో పాల్గొంటూ తన సత్తా చూపిస్తున్నారు. కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వెళ్లారు మంత్రి రోజా. అనంతరం బ్యాట్తోనూ బౌండరీలు బాదారు. ఏపీ పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న రోజా నగరి నియోజకవర్గంలోని నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించి కాసేపు విద్యార్థులతో ఆటలు ఆడారు. ఈ క్రీడా పోటీలకు చిత్తూరు జిల్లా నుండి కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నెల్లూరు నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అందరిలా పోటీలను ప్రారంభించి 4 ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాకుండా క్రీడాకారులతో కలిసి క్రికెట్, కబడ్డీ ఆడి వారిని ఎంతగానో ప్రోత్సహించారు రోజా. అయితే విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతున్న సమయంలో విద్యార్థులు ఆమెను అవుట్ చేసే క్రమంలో రోజా కింద పడిపోయారు. కూతకు వెళ్లిన మంత్రి రోజాను కొంతమంది అమ్మాయిలు ట్యాకిల్ చేయగా పట్టుతప్పి కింద పడిపోయారు. వెంటనే అధికారులు, కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. అయితే వెంటనే ఆమె పైకి లేచారు. తనకు ఏమీ కాలేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని రోజా వాళ్ళందరికీ సర్ది చెప్పారు. మంత్రిపై ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా పడిపోయారు. అయితే తనకు ఏమీ కాలేదని చెప్పిన మంత్రి మళ్ళీ కబడ్డీ ఆడారు. మరోసారి రైడ్కి వెళ్ళిన రోజా సక్సెస్ కాలేకపోయారు. అయితే మంత్రి రోజా కింద పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన వారు రోజాను మెచ్చుకుంటున్నారు. అమ్మాయిలను ప్రోత్సహించిన తీరు బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా డిసెంబర్ 21న సీఎం జగన్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా పలు పోటీలను నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఇది గొప్ప అవకాశం. యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమే. క్రీడాకారులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక టీం ఆడుతుంది. జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్లకు జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయి. డిసెంబర్ 21న విజేతలకు అవార్డులను అందిస్తాం అని మంత్రి రోజా చెప్పారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఎదిగిన రోజా హిందీలో ఓ సినిమాలో నటించిందనే విషయం చాలామందికి తెలియదు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ది జెంటిల్మెన్ సినిమా ద్వారా రోజా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమాలో రోజా లీడ్ రోల్లో కాకుండా స్పెషల్ సాంగ్లో చిరంజీవి సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. తమిళంలో శంకర్ దర్శకత్వం వహించిన జెంటిల్మెన్ చిత్రాన్ని హిందీలో ది జెంటిల్మెన్ పేరుతో రీమేక్ చేశారు. రోజా నటించిన మొదటి చివరి హిందీ చిత్రం ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పలు రియాలిటీ షోలలో కనిపించిన రోజా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రోజా ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించి అలరించింది. ఎన్నో సూపర్ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.